హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఏదైనా వీడియో పెట్టినట్టయితే అందరికంటే ముందుగా మీ మొబైల్లో చూసే అవకాశం ఉంటుంది సో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఒక నోటీస్ అనేది రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పోలీస్ రీవెరిఫికేషన్కు భారీ దరఖాస్తులు ఆ పోలీస్ శాఖలో ఎస్ఐ ఏఎస్ఐ మరియు కానిస్టేబుల్ నియామకాలకి ఆ తుది రాత పరీక్ష రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు పన్నెండు వందలకు ఆన్లైన్ దరఖాస్తులు అనేది రావడం జరిగింది ఏదైతే చాలామంది నేను కామెంట్ సెక్షన్ కూడా అడగడం జరిగింది మా మార్కులు అనేది వైఎంఆర్ షీట్లో చూసినప్పుడు మార్కులు అనేది మాకు ఒక విధంగా ఉన్నాయి ఆ రిజల్ట్ అనేది ఇచ్చిన తర్వాత మాకు మార్కులు అనేది రెండు మార్కులు లేదంటే ఒక మార్కు అనేది తగ్గడం జరిగింది అని నన్ను కామెంట్ సెక్షన్లో చాలామంది అడిగారు వాళ్ళకి నేను రిప్లై కూడా ఇచ్చాను ఆ విధంగా ఏదైనా మిస్టేక్స్ కానీ ఏదైనా జరిగిందనుకుంటే కనుక ఈ అదే అదేవిధంగా ఆ రీకౌంటింగ్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఆ విధంగా ఈ రియరిఫికేషన్కి ఈ రీకౌంటింగ్కి దాదాపుగా పన్నెండు వందల మంది దరఖాస్తు చేసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది ఆన్లైన్ దరఖాస్తులో తప్పిదాలు సవరించుకునే ఎడిట్ ఆప్షన్ కల్పించిన తర్వాతనే మీకు రీ అకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ అనేది మార్పులుండే బోర్డు అధికారులు ఆన్లైన్లోనే సమాచారం ఇవ్వనున్నారు ఆన్లైన్లోనే సమాచారం ఏమైనా ఉన్నారని చెప్పి ఈ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కథనం అనేది ప్రచురించడం జరిగింది మీకు ముందుగా ఏదైతే మీ అప్లికేషన్లో ఏదైనా మేలు ఫిమేలు డీటెయిల్స్ కానీ లేదంటే కమ్యూనిటీ డీటెయిల్స్ కానీ లేదా ఎక్స్సర్వీసన్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఏదైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్టయితే ముందుగా దానికి ఎడిట్ ఆప్షన్ కల్పించడానికి ఆ ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తారంట ఆ ఎడిట్ ఆప్షన్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని సరి చేసుకునే అవకాశం అనేది కల్పిస్తారు దాని తర్వాతనే ఏదైతే ఇప్పుడు మార్కుల్లో ఏదైనా రీకౌంటింగ్కి రియరిఫికేషన్కి మార్కులు అనేది తగ్గినాయని కానీ రిజల్ట్ అనేది సరిగా ఇవ్వలేదు అని కానీ ఏదైనా మీరు క్యాండిడేట్స్ కనుక అనుకున్నట్లయితే భావించినట్లయితే వాళ్ళు ఈ రీకౌంటింగ్కి రివేర్ఫికేషన్కి ఈ ఏదైతే ఈ ప్రాసెస్ ఎడిట్ ఆప్షన్ అనేది అయిపోయిన తర్వాతనే మీకు రీకౌంటింగ్ రివేరిఫికేషన్కి ఏ సమయం అనేది కేటాయిస్తారని చెప్పి కూడా మీకు క్లియర్గా కథనం అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఇది తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ వారి ఎస్ఐకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎ నైస్ డే